హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ అండ్ మామో జై శ్రీరామ్ ఆహా ఈ క్షణం కోసం ఈ రోజు కోసం ఈ ముహూర్తం కోసం ఎన్ని రోజుల నుండి ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ మొత్తానికైతే కళ నెరవేరింది ఉదయం ఈ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నేను ఇంట్లో నుండి బయలుదేరి వస్తుంటే మన ఇంటి పక్కనే రామాలయం వీధి వీధి అంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతోటి మార్మోగిపోతుందనమాట ఎంత ఆనందం వేసింది ఎంత సంతోషమేసింది ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా రామనామ మొత్తం తోటి దద్దరిల్లిపోయింది అండ్ ఇటువంటి అపరూప క్షణాలు భావోద్వేగ క్షణాలు ఎవరు కూడా ఊహించలేరనమాట అంత పులకితం అయిపోయింది అనమాట ఆ లైవ్ చూస్తుంటే బట్ ఏది ఏమైనా ఈరోజు భారతదేశం ఈ భారతదేశంలో ఈ అంటే ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి రోజు ఎక్కడ ఏ లైవ్ స్ట్రీమ్ చూసినా ఏది చూసినా అంత రాములోరి ప్రత్యక్ష ప్రసారమే సో నేను కూడా మార్నింగ్ నుండి అలా 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 చూస్తూ ఉన్నాను ఈ వర్కులు గిర్కులు అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని లేదు ఈరోజు నేను చూడాల్సిందే ఇదంతా అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోయాను కూడా అయితే సో ఈరోజు ఈ మంచి ముహూర్తంలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం అండ్ బాలరాముడి విగ్రహం ఎంత సుందరంగా ఎంత ప్రసన్న వదనంతో ఆ చిద్విలాసంతో మనకు కనబడుతుంది ఆ కళ్ళు ఆ ముక్కు ఆ నోరు ఎంత బాగా చిక్కారండి విగ్రహాన్ని అసలు అలానే చూస్తూ ఉండిపోవచ్చు అనమాట ఎక్కడ అంటే ఏదైనా విగ్రహాన్ని చూస్తే రౌద్ర రూపంలో ఉన్నటువంటి విగ్రహాలను చూస్తే దేవుళ్ళని చూస్తే కాస్తంత భయమేస్తుంది అందుకోసం రౌద్ర రూపం అమ్మవారికి లేకుండా ప్రసన్న బదనంతో అలా తయారు చేస్తూ ఉన్నారనమాట సో ఈ రాములోరి విగ్రహం చూస్తుంటే అరే మన ఇంటి మన ఇంట్లో మనిషి లేకుంటే మన ఇంట్లో నేను కూడా చిన్నప్పుడు అలానే ఉన్నానా అన్న అటువంటి అనుభూతి కలిగింది అది అదొక వర్ణనాతీతం ఒక అద్భుతమైనటువంటి అది అనమాట అయితే శక్తి ఉన్న ఒద్దికగా ఉండడం రామతత్వం అవకాశం ఉన్న భర్త వెంట నడవడం సీత తత్వం కష్టాల్లో తోడు నిలవడం లక్ష్మణతత్వం నమ్మిన వారి కోసం తెగించడం ఆంజనేయ తత్వం ప్రతి అడుగులోనూ మంచిని గ్రహించాలనేది రామాయణ పరమార్థం సో ఇటువంటి ఒక మంచి రోజు సో మీరు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పే ప్రయత్నం చేయండి ఓకే అండ్ అలాగే శ్రీరాముడి సద్గుణాలు సదా ఆదర్శం రాముడు ఆచరించినటువంటి ధర్మ ప్రపంచానికే శాంతి మార్గం జై శ్రీరామ్ అని చెప్పేసి ఈరోజు విగ్రహ ప్రాణప్రతిష్ట శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా చేయాలి అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ శుభాకాంక్షలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి అండ్ అలాగే ఈరోజు నాగశౌర్య హీరో నాగశౌర్య పుట్టినరోజు కూడా నాగశౌర్యకి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే సో ప్రధాని మోదీ గారు పదకొండు రోజుల ఉపవాసం చేసి కఠోర నియమామ అంటే అక్కడే ఆ గుడి ప్రాంగణంలో పడుకోవడము స్వా రాములూరికి సేవ చేసుకోవడము సాత్వికమైనటువంటి ఆహారం జస్ట్ కొబ్బరి నీళ్ళ మీదే ఉన్నారు పదకొండు రోజులు అనే విషయం తెలిసింది అండ్ డాక్టర్ పర్యవేక్షణలో ఇదంతా జరిగిందనమాట సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు అరే ఎంత సంతోషం ఏంది అండ్ అలాగే అదే ముహూర్తానికి కరెక్ట్గా ఇండోర్లో పద్నాలుగు మంది చిన్నపిల్లలు పుట్టారట అందరూ మగపిల్లలే పుట్టారు అని చెప్పేసి అంటున్నారనమాట అలాగే ఇక అయోధ్య బలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోదీ దశరథ నందుడికి తొలిసారిగా హారతి ఇచ్చారు నూట ఎనిమిది దీపాలతో కూడినటువంటి భవ్య హారతి వీడియోని చాలామంది పోస్ట్ చేశారనమాట ఓకే అండ్ అలాగే ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా గత గత రెండు మూడు నెలల నుండి ప్రతి ఇంటింటికి అక్షింతలు పంపించడం జరిగింది ఆల్రెడీ అక్షింతలు వేశారు అదే ముహూర్తానికి అండ్ ప్రతి రాముల రామాలయంలో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టేసుకొని లైవ్ ఆస్వాదించారు అదే సమయంలో అక్కడ మంచి మంచి క్రతువులు కూడా జరిగాయి అండ్ అలాగే ఈరోజు మీ ఇంట్లో ఒక ఐదు దీపాలు వెలిగించి అక్షింతలు బాల రాముని మీద వేసి మీ ఇంట్లో ఉన్నటువంటి రాముని పటం దగ్గర వేసి పూజించాలని చెప్పేసి చెబుతూ ఉన్నారనమాట చాలా మంచిది అని చెప్పేసి అలాగే ఎంత అంటే నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి మిరాకిల్ జరుగుద్ది 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 అని చెప్పేసి అనుకున్నాను జరిగనే జరిగింది అక్కడ బాలరాముడి ప్రాణ సమయంలో ఆకాశంలో ఒక గరుడ పక్షి విహరించిందట కార్యక్రమం జరుగుతున్న వేళ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుడ పక్షి రామాలయం మీదుగా ఆకాశంలో ప్రదక్షిణలు చేసింది సరిగ్గా ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో గరుడపక్షి అక్కడికి రావడం అక్కడే పలుమార్లు ఆకాశంలో చక్కర్లు కొట్టినటువంటి వీడియోలు ఇవి వైరల్ అవుతున్నాయన్నమాట బట్ ఏది ఏమైనా కూడా బట్ ఇంకొకటి ఒక వండర్ఫుల్ విషయం ఏంటంటే మహారాష్ట్రలోని థానేలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని ఆ ముహూర్తానికి ఒక మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది సమృద్ధి బమానే అనే నలభై రెండేళ్ల ఈ వ్యక్తికి ఈ మహిళకు ప్రసవం డ్యూ డేట్ ఈ నెల ఇరవై మూడున ఉంది అయితే ప్రాణప్రతిష్ఠ ముహూర్తానికి డెలివరీ చేయమని చెప్పేసి వైద్యులను కోరింది అందుకు అంగీకరించినటువంటి వైద్యులు సిజేరియన్ పద్ధతిలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు శిశువును డెలివరీ చేశారు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు అండ్ ముప్పై సెకండ్లు ఏదైతుందో అది చాలా కీలకమైనటువంటి ముహూర్తం అని చెప్పేసి చాలామంది చెబుతున్నారు అదే ముహూర్తానికి అలా ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట సో ఇంతకీ ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో షోలో మామ డెఫినెట్గా ఏదో ఒకటి ఫనీ క్వశ్చన్ తీసుకుంటాడు అని చెప్పేసి మీరు అనుకుంటారు అది కూడా రాముడి మీదనే నేను తీసుకుంటాను మీ అందరికి తెలుసు కదా సో అందుకోసం అని చెప్పేసి ఒక జబర్దస్త్ ఫనీ క్వశ్చన్ ఒకటి తీసుకురావడం జరిగింది దానికి సరదాగా మీరంతా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే చేయండి ఓకే అంటే ఈ క్వశ్చన్ వేయగానే ఇమ్మీడేట్గా ఆన్సర్ వచ్చేస్తుంది మీకు ఏ ఏ తొందరగా ఏ చెప్పు క్వశ్చనా అనుకుంటున్నారు కదా అక్కడికే 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 వస్తున్నా అనమాట శ్రీరాముడికి ఇష్టమైనటువంటి ఫలం ఏంటి ఇది గనక కరెక్ట్ ఆన్సర్ గనక మీరు చేస్తే ఇది జోక్ కాదు ఒక మంచి స్వీట్స్ ఒక కేజీ స్వీట్స్ నేను మీ ఇంటికి పంపిస్తాను మీరు ఎక్కడున్నా పర్వాలేదు మరి ఈ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బలరాముని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను శ్రీరాముడికి ఇష్టమైనటువంటి ఫలం ఏంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ కి మెసేజ్ చేసే చేయండి అండ్ అలాగే మా విలేజ్ లో వెళితే మహేష్ గారు మీకు అక్షింతలు వచ్చినాయా అని చెప్పేసి అడిగారు ఆయన నాకు రాలేదే అని చెప్పేసి అన్న అరే మన ఊరంతా అక్షింతలు వచ్చేసాయి అని చెప్పేసి అక్కడ కొన్ని టన్నుల అక్షంతలు అక్కడ తయారు చేసి అక్కడ నుండి రాష్ట్రానికి ఇంత రాష్ట్రానికి ఇంత రాష్ట్రానికి ఇంత గ్రామానికి ఇంత పట్టణానికి ఇంత అని చెప్పేసి అలా ఒక్కొక్కరు 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 ప్రతి ఇంట్లో ఈరోజు రాములవారి అక్షంతలు మన ఇంట్లో ఉన్నాయంటే ఎంతటి సౌభాగ్యం అది బట్ దొరకకున్నా పర్వాలేదు మీరు అక్షంతలు తయారు చేసి స్వామివారికి అక్షంతలు వేసే ప్రయత్నం చేయండి అండ్ ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి గల్లీ ప్రతి పట్టణం ఎక్కడ లేదండి ఆ ప్రతి ఊర్లో ఖచ్చితంగా ఒక రామాలయం ఉంటుందన్నమాట అటువంటిది గ్రామ గ్రామాన ఎందరు కొన్ని కోట్ల మంది లైవ్ స్ట్రీమింగ్ చూసారు ఈరోజు భలే ఆనందం వేసింది టిఆర్పి పిఆర్పి మీద టీఆర్పి పెరిగింది టీవీ ఛానల్స్ అందరికీ కూడా అండ్ ఇటువంటి మంచి ముహూర్తానికి అందరు కూడా కవర్ చేయాలని చెప్పేసి అండ్ ఇమ్మీడియట్ గా షేర్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట షేర్స్ అవుతూనే ఉన్నాయి నాకు పది పదిహేను లింక్స్ వచ్చేసాయి ఆ లింక్స్ నేను ఓపెన్ చేయలేదు బట్ జస్ట్ టీవీ దగ్గరికి వెళ్ళేసి ఆన్ చేసి కూర్చున్నాను అలా అలా నేను నిశ్ చేస్టైపోయి కూర్చుండిపోయాను అనమాట అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు అటువంటిది మనం చూడడము అది మన పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తూ ఉన్నాము ఎక్కడ చూసినా అదే నామం అదే పాటలు అదే రూపం అదే ఎస్ అంతా రమమయమే అదే కాదు అయోధ్యలో రామ్ లల్లా చిన్నపిల్లల్ని లల్లా రామ్ లల్లా అంటే చిన్నపిల్లల్ని పిలుస్తాం కదా అక్కడ అందుకోసమే రామ్ లల్లా అంటే చిన్న బాలు పిలిచే ఒక పద్ధతి అనమాట అయోధ్యలో రామ్ లల్ల ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో మరో అద్భుతమైనటువంటి ఘట్టం జరిగింది ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు దీంతో పాటు రాముడికి హారతిచ్చే సమయంలో ముప్పై మంది కళాకారులు వివిధ భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తుంటే అతిరథులందరూ స్వయంగా గంటలను మోగిస్తారని చెప్పేసి వాళ్ళ అధికారులు చెప్పారనమాట ప్రాణప్రతిష్ఠ పూర్తి కాగానే హాజరైన వారు వరుసగా వాళ్ళను వరుసగా దర్శనానికి కూడా పంపించడం జరిగిందనమాట అటువంటి ఒక అద్భుతం కూడా చోటు చేసుకుంది అలాగే అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న వేళ ఇదే రోజు నార్త్ అమెరికాలోని మెక్సికోలో కూడా రామమందిరం ఒకటి ప్రారంభమైందనమాట క్వెరెటార్ నగరంలో మొట్టమొదటి రామమందిరం నిర్మితమవుగా అక్కడి పూజారుల చేతుల మీదుగా రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ విషయాన్ని మెక్సికోలోని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్లో వెల్లడించిందనమాట మొదటి హనుమాన్ ఆలయం కూడా ఈరోజే ప్రారంభమైంది అందుకోసమే ఈరోజుకి ఒక చారిత్రకమైనటువంటి విశేషం ఉంది అలాగే అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మరి ఆయన అత్తగారింట్లో కూడా కార్యక్రమాలు జరగాలి కదా నేపాల్లో వేడుకలు మొదలయ్యాయి అనమాట అక్కడ జనక్పూర్ను సీతమ్మ జన్మస్థలంగా భక్తులు భావిస్తారనమాట జనక మహారాజుకు సీతమ్మ అక్కడే దొరికిందని చెప్పేసి చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలో అయోధ్యలో రాముడి రాకకు అనుగుణంగా ఆయన అత్తవారి నగరం జనక్పూర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది జానకి రాముల ఆలయానికి సైతం భక్తుల తాకిడి బాగా పెరిగింది అని చెప్పేసి చెబుతున్నారు అందుకోసమే ఎక్కడ చూసినా ఏం చేసినా అంతా కూడా మనం ఈ పాటలో విన్నట్టు రామమయమే సో నేను ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి రెడీ చేశాను మీ అందరి కోసం ఈ ప్రోగ్రాం వింటే మీకు అన్నీ అర్థమైపోతాయి నేను చెప్పడం కంటే మీరు వింటేనే బాగుంటుంది ఇది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అండ్ మిగతా టీవీ ఛానల్స్కి నేను ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎపిసోడ్ ఇది మీరు అందరూ కూడా వినాల్సిందిగా కోరుతూ ఉన్న ఫస్ట్ పాట ప్లే అవుద్ది పాట తర్వాత మన మాట ప్రారంభమవుద్ది అండ్ ప్రతి ఒక్కరు కూడా వినే ప్రయత్నం చేయండి అండ్ అలాగే గంట గంటకి పదకొండున్నర నుంచి పన్నెండున్నర పన్నెండున్నర నుంచి పదమూడున్నర ఆర్జే లేని సమయంలో ఈ కార్యక్రమం మళ్ళీ ప్లే అవుతూనే ఉంటుంది దీని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందు ఒక పాట పాట తర్వాత అయోధ్య గురించి సంక్షిప్త విశేషాలు మీకోసం యా సచ్ ఎ బ్యూటిఫుల్ భక్తి రసభరితమైనటువంటి పాట విన్నాము అండ్ అలాగే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా డెఫినెట్గా వినే ఉంటారు మీరు సో ఇంకా అంటే ఇంకా ఆ వైబ్రేషన్స్ పోవట్లేదనమాట అయితే ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా దీపాలు వెలిగించాలని చెప్పేసి మోదీ గారు సూచించారు మరి సాయంత్రం వెల వెలిగించాలి సో ఇండియాలో అయితే ఈ టైంలోనే ఇప్పుడు చాలామంది వెలిగిస్తూ ఉన్నారు అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ అనంతరం దేశ ప్రజలంతా తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని చెప్పేసి ప్రధాని మోదీ పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పలువురు తమ ఇళ్లలో రామజ్యోతిని వెలిగించి తమ భక్తి చాటుకున్నారు సో మోదీ సైతం ఈ జ్యోతిని వెలిగించడం జరిగిందనమాట అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఈరోజు జరిగింది ఏంటంటే బంగారు కడ్డితో రాముడికి కాటక దిద్దారు ప్రధాని అది చూసారా మీరు కాటక దిద్దడం అనేది భలే అనిపించేసింది అంటే కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య ఈ ఈ ఈ వేడుక జరిగిందనమాట ముందుగా మోదీ రామ్లాలా విగ్రహం కళ్ళకున్నటువంటి వస్త్రాన్ని తొలగించారు బంగారంతో చేసినటువంటి చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దు దిద్దారనమాట ఆ తర్వాత స్వామివారికి ఒక చిన్న అద్దాన్ని చూపిస్తారు అనంతరం నూట ఎనిమిది దీపాలతోటి మహాఆరతి కూడా నిర్వహించడం జరిగిందనమాట ఇంకా అన్ని ఈ ఈరోజు ప్రతిరోజు అంటే ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ప్రతి సందర్భం కూడా మనము రోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అన్నమాట మంత్రాల్లో రామ అనే రెండక్షరాలు చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇవి మిక్కిలి శ్రేష్టమైనవి ఎందుకంటే ఇది మహావిష్ణువు పరమేశ్వరుడు కలిస్తే ఏర్పడినటువంటి దివ్య మంత్రం నోరు తెరిచి రా అని చెప్పినప్పుడే పాపాలు నోటి ద్వారా బయటకు పోతాయని చెప్పేసి ఒక్క శ్లోకంలో ఉందని చెప్పేసి నమ్ముతారు మళ్ళీ మా అని పిలిచినప్పుడు నోటిని మూసి బంధించడంతో తిరిగి లోనికి ప్రవేశించవని విశ్వసిస్తారనమాట రామ అంటే మన పాపాలన్నీ కూడా బయటికి వెళ్ళేసి మా అనగానే ఆపేస్తాయి అనమాట ఇంకా సో అంతటి విశిష్టమైనటువంటి మంత్రం అని చెప్పేసి అంటున్నారు సో ఇది ఇది ఈ విషయం కాస్త పక్కన పెడితే ఇక ఈరోజు విషయస్ చాలా అంటే చాలా ఉన్నాయి నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు ఈరోజు ఇవాళ మహేష్ బాబు వాళ్ళ భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు ఒక స్పెషల్ విషెస్ చెప్పారనమాట కలిసికట్టుగా ప్రేమతో మరో సంవత్సరం నిండినందుకు సంతోషంగా ఉంది నా ప్రతి రోజును ఎంతో అద్భుతంగా మార్చినందుకు నీకు ధన్యవాదాలు ఈ ఏడాది గొప్పగా ఉండాలి అని చెప్పేసి లవ్ సింబల్ షేర్ చేశాడనమాట సో నమ్రతా శిరోద్కర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ద డే సో మహేష్ బాబు గారిని ఎంత బాగా చూసుకుంటుంది ఆమె ఏంటి నమ్రత శిరో అయితే సో చాలామంది కంకణం కట్టుకుంటారు కంకణం కట్టుకోవడం ఇన్ ద సెన్స్ ఏదైనా నెరవేరాలి ఏదైనా మనకున్నటువంటి ఒక కోరిక నెరవేరాలి అంటే చాలామంది మంది అయ్యగారులు చెప్తూ ఉంటారు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి ప్రతి శనివారము గుడికి వెళ్ళాలి లేకుంటే ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళాలి ప్రతి గురువారం వెళ్ళాలి ప్రతి మంగళవారం వెళ్ళాలి ప్రతి సోమవారం వెళ్ళాలి బుధవారం వెళ్ళి ఇవన్నీ చెప్తూ ఉంటారన్నమాట మరి ఆ కోరిక నెరవేరాలంటే మనం ఎంతో నియమ నిష్ఠలతో మన మనసు మనస్సును అలాగే మన తనువును ఎంతో చాలా పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈరోజు ప్రాణప్రతిష్ట జరగాలి అయోధ్యలో అని ఒక ముసలావిడ నిజంగానే మౌనవ్రతం చేస్తుంది అన్నమాట అవి మౌనవ్రతం ఎన్ని రోజులు చేయొచ్చు నేనంటే ఒక హాఫ్ డే చేస్తాను నైట్ టైం ఎలాగో పడుకుంటాం కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు కానీ డే టైంలో మౌనంగా ఉండడం అంటే చాలా కష్టం కదా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాము సరే గొడవ పెట్టినప్పుడు వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు మనంతలో మనం ఉంటాం అది వేరే విషయం అది కూడా ఒక గంట అరగంట సేపు కానీ ముప్పై సంవత్సరాలు మౌన దీక్ష తీసుకోవడం అంటే ఎంత కష్టం అయోధ్యలో రామాలయం నిర్మించేంత వరకు ఎవరితో మాట్లాడకుండా మౌనవ్రతాన్ని ఉన్నటువంటి సరస్వతీదేవి ముప్పై ఏళ్ల తర్వాత ఈరోజు మాట్లాడారు ఈరోజు రామాలయం ప్రారంభించడంతో ఆమె అయోధ్యకు చేరుకున్నారు రాముడికి తన జీవితాన్ని అంకితం చేసిన ఎనభై ఏళ్ల సరస్వతీదేవి ఇక నుంచి అయోధ్యలోనే ఉండను ఉండనున్నారు రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ స్ఫూర్తితో ఈమె పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి మౌనవ్రతం చేపట్టారు ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆ క్షణమే ఆమె గొంతు నుండి వచ్చినటువంటి మాట ఏంటో తెలుసా కరెక్ట్ జై శ్రీరామ్ అంటే అది అది అదొక చాలా గొప్పరైనటువంటి అది మనం ఏం చెప్పలేం దాని గురించి మనం ఉండమంటే చాలా కష్టం మనం ఉండడం ముప్పై సంవత్సరాలు ఆమె కోరిక నెలవేరింది అంటే అది ఆమె విషయస్ డెఫినెట్గా ఉంటాయన్నమాట అయితే మరి జనరల్ గా మామ ఇది ఏ టైంలో మనం దర్శించుకోవచ్చు మిగతా టైం ఉందంటే ఇప్పుడు అన్ని దారులన్నీ కూడా అయోధ్యకే నేనే ఎప్పుడు వెళ్ళాలి తొందరగా వెళ్ళేసి ఆ బాలరాముని కనులారా చూడాలి అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉందన్నమాట అయితే సాధారణ భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించనున్నారనమాట ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ ఆలయ ద్వారాలు తెరిచి ఉంచనున్నారన్నమాట నిత్యం మూడు సార్లు ప్రత్యేక హారతిని నిర్వహిస్తారనమాట ప్రతిష్టను పురస్కరించుకొని వాళ్ళ సాయంత్రం నగరంలో పది లక్షల దీపాలను ఏకకాలంలో వాళ్ళు వెలిగించారనమాట ఇప్పుడు కూడా అదే జరుగుతుంది పది లక్షల దీపాలు వాళ్ళు వెలిగించడం అన్నమాట అయితే ఎందుకు కరెక్ట్గా అయోధ్య ప్రా ప్రాణప్రతిష్టకు ఎనభై నాలుగు సెకండ్ల సమయం చాలా కీలకం కానుంది ఈ ఎనభై నాలుగు సెకండ్లలో అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల అంతే కదా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య శుభముహూర్తం ఉందని చెప్పేసి జ్యోతిషులు చెప్పారనమాట మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం జరిగింది దీనికి చాలామంది అతిరథ మహారథులందరూ కూడా రావడం జరిగింది కానీ ఒక్కరే సీఎం మన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెళ్ళారు మిగతా ఎవరు కూడా తర్వాత ఆయన బెన్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతి కార్యక్రమంలో పాల్గొన్నారనమాట ఒక చిన్నప్పుడు నేను కూడా ఆర్ఎస్ఎస్లో ఉంటుండే అలానే ఉంటే బాగుంటుండే ఓకే అండ్ అలాగే మనకు రాముడు అనగానే ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు కదా మన మూవీ విషయం వస్తే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో అన్ని చోట్ల రఘునందుడి గురించే చర్చ జరుగుతుంది కథతోటి మనకి ఇప్పటివరకు బోల్డ్ అన్ని మూవీస్లు వచ్చేసాయి అనమాట తెలుగులో అయితే వీటిలో ఎన్టీఆర్ మొదలుకొని అండ్ శోభన్ బాబు గారు కూడా రాముడుగా చేసినటువంటి సందర్భం ఉంది ఎవరెవరు చేశారు అంటే ఎన్టీ రామారావు గారు ఫస్ట్ మనకు కనబడేది రాముడైనా కృష్ణుడైనా ఇంకా ఆయన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తారు ఓకే అలాగే శోభన్ బాబు గారు ఒక మూవీలో వేయడం జరిగింది అలాగే కాంతారావు తర్వాత ఏఎన్ఆర్ తర్వాత సుమన్ శ్రీకాంత్ బాలకృష్ణ ప్రభాస్ వంటి నటులు రాముడి పాత్రలో మెప్పించారు తెలుగులో రామకథతో వచ్చినటువంటి తొలి సినిమా శ్రీరామ పాదుక పట్టాభిషేకం ఇది ఫస్ట్ మూవీ అనమాట అంటే ఏదేమైనా కూడా తెలుగు ప్రేక్షకులకు రాముడంటే ముందుగా గుర్తొచ్చేది డెఫినెట్గా మన ఎన్టీ రామారావు గారే ఓకే అండ్ అలాగే ఇంకా నేను అడిగినటువంటి క్వశ్చన్కి చాలామంది ఆన్సర్లు పంపించారు ఆన్సర్లు కూడా చదివే ప్రయత్నం చేస్తాను అయోధ్యలోని రామాలయ నిర్మాణంలో ఇనుము సిమెంట్ను ఏమాత్రం వాడదలేదండి వాడలేదు అసలే రాజస్థాన్ నుంచి తెప్పించినటువంటి గులాబీ రాళ్లకు గాడి పెట్టి ఒక దాంట్లో ఒక మరొకటి అమర్చారనమాట కజరోహో కోనార్ కాలయాల్లో ఉన్నటువంటి నాగర నిర్మాణ శైలిలో అనుసరించడం జరిగిందనమాట అలాగే ఎల్ ఇంజనీర్లు తర్వాత గౌహతి తర్వాత చెన్నై రూర్కి బాంబే నగరాల ఐఐటీలు అండ్ సిబిఆర్ఐ నిపుణులు అలాగే జాతీయ భౌళిక సర్వే పరిశోధన సంస్థల అధికారులు అందరూ కూడా ఈ నిర్మాణంలో పాల్గొన్నారు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా చెక్కు చిదరకుండా ఉండడానికి వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇది ఇది ఎందరో మేధావుల నిర్ణయం ఎందరు మేధావులైనా కూడా మరి ఆలయం కట్టాలంటే కార్మికులు అవసరం కదండి జనరల్గా మనం ఏం చేస్తాము కార్మికులు అంటే ఎప్పుడు కూడా ఒక చిన్న చూపే ఉంటుంది ఇప్పుడు మన ఇల్లు మీరుంటున్నటువంటి ఇల్లు ఎవరో కట్టారో ఏంటో మనకు తెలియదు కదా కానీ ఈసారి ఏం చేశారంటే మోదీ గారు ఎవరెవరైతే కార్మికులు పాల్గొన్నారో ఎవరెవరైతే రోజుల తరబడి అయోధ్యను కట్టడానికి ఎంతమంది శ్రమించారో వాళ్ళందరినీ ఒక్క దగ్గర ఉంచి వాళ్ళందరి మీద ఆయన గులాబీ పువ్వులు చల్లుతూ ఉంటే ఒక మనిషికి ఎంత విలువనిచ్చాడు ఏంటి అసలు అది చాలా గొప్ప గుణం అండి అసలు అది చాలా గ్రేట్ అసలు అది ఈ రోజుల్లో ఎవరండి ఎవరు ఎవరు పట్టించుకుంటారు వాడికి డబ్బులు తీసుకోవట్లేదా లేకుంటే చేయట్లేదా డబ్బులు తీసుకోవడం వేరు కానీ అలా ఆయన అంటే ఆ క్షణంలో మన మీద అలా పూల వర్షం కురుస్తుంది అన్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది ఇన్ని రోజులు పడ్డంత శ్రమ అంతా కూడా మనం ఆ ఒక్క క్షణంతో మనం మర్చిపోతామన్నమాట మోదీ గారు ఒక మంచి పూల బుట్ట తీసుకొని అందరి నెత్తుల మీద అలా పై నుండి అలా పూలు జల్లుతూ మీ వల్లనే ఇది సాధ్యమైంది మీరు లేకుంటే ఇది సాధ్యం కాదు ప్రపంచం ఇంత సుందరమైనటువంటి ఈ అయోధ్యను చూడగలుగుతుందంటే ఇది మీ కృషి ఇది మీ పట్టుదల ఇది మీ శ్రమ ఇంతకంటే ఇంక నేను ఏం చేయగలను మీకు అని చెప్పేసి అన్నప్పుడు ఎంత కూడా దట్స్ వండర్ఫుల్ అండ్ అలాగే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకునే అయోధ్య నగరాన్ని ఇవాళ కెన్ యూ బిలీవ్ అండి పది లక్షల దీపాలతో అలంకరించనున్నారనమాట ఇందుకోసం దేశీయంగా తయారు చేసినటువంటి మట్టి ప్రమిదల్ని వినియోగించనున్నారు రామ మందిరం సహా సమీపంలోని ప్రముఖ ప్రదేశాలన్నింటినీ కూడా దీపాలతో అలంకరిస్తారు ప్రాణప్రతిష్ఠ వేళ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో వెలిగించుకోవాలని చెప్పేసి మోదీ గారు చెప్పిన విషయం మనందరికి తెలిసిందే అనమాట ఓకే సో ఇంకా 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 తాజా విశేషాలు చాలా ఉన్నాయి అలాగే అత్యధిక విరాళాలు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఒక యాభై కోట్లో డెబ్బై కోట్లో పంపించారు అక్కడికి ప్రభాస్ గారు మీ అమౌంట్ రిసీవ్ అయ్యేయండి ఈ ఈ అరవై కోట్లతో మేము ఏం చేయగలం చెప్పండి మీ మీరు ఏం సంకల్పించుకున్నారు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజన సౌకర్యాలు చూడండి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఇక్కడ మీకు తెలుసా వంట వాళ్ళు నుండి వెళ్ళినటువంటి వంట వాళ్ళు ఒక 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 సంఘం ఉంటుందనమాట వాళ్ళు చాలా బాగా చేస్తారు శాకాహార భోజనాలు ఇవన్నీ కూడా అక్కడ అక్కడికి వెళ్ళేసి ఆ వంటలన్నీ కూడా చాలా నియమ నిష్ఠలతోటి శుచి శుభ్రతలతోటి చాలా చక్కగా వంటలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట దానికి ఎంతోమంది ఆర్థిక సహాయాన్ని ఇవ్వడం కూడా జరిగిందనమాట ముఖ్యంగా మన ప్రభాస్ గారు ఆల్మోస్ట్ ఒక అరవై కోట్లు ఇచ్చారనే విషయం తెలిసింది అండ్ అలాగే హనుమాన్ మూవీ కూడా వాళ్ళు ముందు నుండే ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు మీరు హనుమాన్ టికెట్ కొని హనుమాన్ మూవీ చూడండి మీరు ఇచ్చినటువంటి ఈ డబ్బులతోటి మీరు టికెట్ మీరు డబ్బులు పెట్టి కొన్న టికెట్ పైన ఒక ఐదు రూపాయలు అయోధ్యకు వెళుతుంది విరాళంగా మీ వంతు సేవ చేసుకునే అవకాశం మాకు కల్పించండి మీరు సేవ చేసుకునే అవకాశాన్ని మూవీ చూడండి అని చెప్పేసి ఈ విధంగా ప్రమోట్ చేశారు ఏది ఏమైనా హనుమాన్ మూవీ టీం కూడా సో కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అయోధ్యలో రామమందిర నిర్మాణంలో దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు తమ వంతు సహాయాన్ని అందించారు వీరులు అత్యధికంగా సూరత్కు చెందినటువంటి దిలీప్ కుమార్ అనే వజ్రాల వ్యాపారి నూట ఒక్క కిలోల బంగారం స్వామికి సమర్పించారు ఈ బంగారాన్ని రామాలయంలో తలుపులు గర్భగుడి స్తంభాలు తదితర వాటికి ఈ బంగారు తాపడాలకు వినియోగించారనమాట మార్కెట్ రేట్ ప్రకారం దిలీప్ చేసినటువంటి దానం విలువ వచ్చేసి అరవై ఎనిమిది అంటే డెబ్బై పై మాట అలా ఒక్కొక్కరు వాళ్ళ భక్తిని చాటుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ ఇంత వింత వింతలు ఇంత విశేషాలు ఇవన్నీ కూడా చదువుతుంటే మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా విషయాలు మీ అందరికీ చాలా విషయాలు తెలుసు అలాగే అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి హాజరైనటువంటి ఒక పదివేలకు పైగా అతిథులకు ప్రత్యేక ప్రసాదం బాక్స్ను కూడా అయోధ్యలో రామాలయ మందిరం ట్రస్ట్ అందించిందనమాట ఒక్కొక్క బాక్స్లో ఏడు రకాల పదార్థాలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట అందులో ఆలు చిప్స్ లడ్డు నువ్వు చిక్కీలు బాదాం జీడిపప్పు ఎండు ద్రాక్ష మఖనాను బాక్స్లో ఉంచిందన్నమాట దెక్కుక్ దెక్కుక్ అనే సంస్థ వీటిని తయారు చేసినట్లు తెలిపింది అన్నమాట ఇట్లా పదివేల మందికి ఇప్పుడు ప్రభాస్ గారుండి అందరికి భోజనాలు పెడితే వచ్చిన ఈ పదివేల అతిథులకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసాదం బాక్స్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మనం చూసాము ప్రధాని మోదీ గారు చివరగా ఆ ప్రాణప్రతిష్ఠ తర్వాత అందరు కూడా మాట్లాడారు మాట్లాడిన తర్వాత మోదీ గారు వచ్చేసి ఇక నుండి బాలరాముడు ఉండాల్సింది రేకుల కింద కాదు ఆయన మందిరంలోనే అందుకనే ఎంత సంతోషం అనుబనువున రామనామం ఈరోజు దేశ ప్రజల అనుబనువున నిండిపోయింది రాముడి ఆదర్శం విలువలు క్రమశిక్షణ మనకు అని చెప్పేసి ప్రధాని మోదీ కొనియాడారు ఈ శుభగడియల కోసం పాపం ఆయన పదకొండు రోజులు దీక్ష వహించి ఈ పవిత్ర కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని చెప్పేసి రాముడిని వేడుకుంటున్నా అని చెప్పేసి అంటున్నారు స్వాతంత్ర్యం వచ్చాక కూడా దశాబ్దాల పాటు మందిరం కోసం న్యాయ పోరాటం చేశాము ఇవాళ ఆ కళ సాకారమైంది న్యాయపోరాటం అంటే మనకు గుర్తొచ్చింది మనకు ఎన్నో కేసులు అవన్నీ కూడా ఉంటాయి కదా సో ఈ కేసులకు ఒక ముసలైన ఒక లాయరు పాపం ఆయన ఆల్మోస్టు తొంభై రెండేళ్ల వయసులో గంటల తరబడి ఆయన నిలబడి వాదించారనమాట పంతొమ్మిది వందల డెబ్బై నాటి కేశవానంద భారతి కేసు తర్వాత సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది రామజన్మభూమి కేసులోనే అంత ఇంత సుదీర్ఘమైనటువంటి విచారణ ఏదైనా ఏదైనా కేసులో జరిగిందా అంటే ఇది రామజన్మభూమి కేసులోనే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఆరు నుంచి అక్టోబర్ ఆరు వరకు నలభై రోజుల పాటు రోజువారి విచారణ జరిగింది ఎవ్రీడే ఎవ్రీడే విచారణ అయ్యడం అక్కడ గంటల తరబడి ఆయన నిరీక్షించడం నిలబడి మాట్లాడడం ఈ కేసులో రాముడి తరపున వాదించినటువంటి న్యాయవాది కేశవ పరాశరణ్ కంగ్రాచ్యులేషన్ సార్ మీరు ఆయన రాములవారి గురించి అలా న్యాయ పోరాటం చేయడం అనేది మామూలు విషయంగా దేవుడికి వాదించడం అంటే ఇక అంతకంటే ఇంకేం కావాలో చెప్పండి సో అత్తగారింట వేడుకల గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట ఇక హార్ ఆర్మీ హెలికాప్టర్లు అక్కడొచ్చిన భక్తులపై అన్నిటిని కూడా ఈ పువ్వులు చల్లడం అంతా కూడా జరిగిందన్నమాట ఇది ఏమైనా ఈరోజు ఒక చక్కని బ్యూటిఫుల్ డే మీ అందరికీ మరొక్కసారి అయోధ్య నుండి రాముల వారి కరుణా కటక్ష వీక్షణాలు మీ అందరిపై అలాగే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను చివరిగా చిన్న చిన్న న్యూస్ అనమాట ఈ లావణ్య త్రిపాఠి కూడా అక్కడే పుట్టిందట ఆమె అయోధ్యలోనే పుట్టిందట ఈమె కూడా సో ఆమె కూడా ఈరోజు ట్వీట్ చేశారు అయోధ్యలో ఆవిష్కృతమైనటువంటి మహత్తరమైనటువంటి ఘట్టం మెగాకోడలు లావణ్య త్రిపాఠి ఇన్స్టాలో ఎమోషనల్ కామెంట్ ఒకటి చేయడం జరిగిందనమాట నేను అయోధ్యలో జన్మించాను నేను బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుకను చూడడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట అయితే అలాగే ఇండోర్లో పదిహేను మంది పిల్లలు అక్కడ జన్మించడం జరిగింది ఓకే అండ్ అలాగే ఇక రాముడికి ఇష్టమైనటువంటి ఫలం ఏమిటి అంటే చాలామంది సీతాఫలం అని చెప్పేసి అన్నారు సీతాఫలం కాదు అది రాముడికి కందమూల్ ఫలం ఇష్టం అని చెప్పేసి పురాణాలు చెబుతున్నాయన్నమాట తన భార్య సీత సోదరుడు లక్ష్మణుడితో కలిసి వనవాసంలో ఉన్నప్పుడు మూలాన్నే ఆయన ఆహారంగా తీసుకున్నారట ఈ కారణంగా చాలా చోట్ల దీనిని రామాఫలం అని కూడా పిలుస్తున్నారని చెప్పేసి చెబుతున్నారు ఈ ఫలం తింటే త్వరగా ఆకలి వేయదు శక్తి ఎక్కువగా రావడంతో పాటు అనేక ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట మరి నేను కూడా చక్కగా ఆ రామాఫలం ఎక్కడ దొరుకుతుంది ఏంది దాన్ని దొరకబట్టేసి చక్కగా తిని వచ్చే ప్రయత్నం చేస్తాను మళ్ళీ రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా కాల్స్ వచ్చాయి తీసుకోలేకపోయాను ఎందుకంటే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను సో విన్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్